చూడండి ఒకసారి ఇంటిగ్రేషన్ 0 to 5/4 సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై 9 + 16 సైన్ 2x డిఎక్స్ వాల్యూ పైన జరిమాన ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది దీన్ని మైనస్ పెట్టి మధ్యలో ఇందులో అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ తీసుకోవాలి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈ సీక్వెన్స్ నేను ఏం తీసుకుంటానన్నా టీ తీసుకుంటాను దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇది డిటీ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్కి ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది కాస్ ఎక్స్కి కాస్ ఎక్స్కి ఏమవుతుంది మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది అదే చెప్తుంది వినాలే దీన్ని డైరెక్ట్ చేసిన ఒక స్టెప్ని కలిసి వస్తుంది ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినప్పుడు ఇది డిటీ అవుతుంది ఇక్కడ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది ఇక్కడ డిఎక్స్ ఎలా రాస్తుందో అలవాటు చేసుకోండి ఎస్ డిటీ బై డిఎక్స్ నేను ఇంకో స్టెప్ కలిసి రావడానికి సో డిటీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది ఇది 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 టీ అనుకుంటాం వల్ల మైనస్ తీసుకుంది మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ తీసుకుని టీ అనుకుంటాం వల్ల ఇది ప్లస్ అవడం వల్ల దీని ప్రొడక్ట్ డైరెక్ట్ గా మనం డిటీ కింద తీసుకోవచ్చు అది మన ఐడియా యాక్చువల్ ఇక్కడ ప్లస్ ఇచ్చారు మనం మైనస్ ఎందుకు తీసుకున్నాము దీన్ని ప్లస్ వచ్చినప్పుడు మనకి డిటీ సెపరేట్ గా దొరుకుతుంది అది ఐడియా అర్థమైందా ఇక్కడ మైనస్ ఇప్పుడు ప్లస్ ఉంది సార్ ప్లస్ కూడా తీసుకో ప్లస్ తీసుకుంటే ఏమొస్తుంది మైనస్ వస్తుంది మైనస్ వస్తే మనకు ఉపయోగం లేదు ఏ ఎప్పుడైతే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ వస్తుందో దాని పేరు మనం డిటీ పెట్టుకోవచ్చు అది నా ఐడియా అర్థమైంది ఇప్పుడు ఇక్కడ వరకు క్లోజ్ ఇక్కడ ఇంటర్వెల్స్ కోసం ఇంటర్వెల్స్కి వచ్చినప్పుడు ఇంటర్వెల్స్ యాక్చువల్గా ఈ ఎక్స్ ఎక్స్ వాల్యూస్ ఇది ఇది కూడా ఎక్స్ వాల్యూ కానీ నేను టీవీలోకి వచ్చాను కనుక నాకు టీ వాల్యూస్ కావాలి కనుక ఇక్కడ నేను ఎలా తయారు చేస్తానంటే ఈ ఫోన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 0 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ కాదు టీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది సైన్ 0° మైనస్ కాస్ 0° సైన్ 0° నీకు తెలుసు 0 మైనస్ కాస్ 0° 1 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే 0 అన్న ప్లేస్ లో మనకి ఎంత వస్తుంది మైనస్ 1 వస్తుంది ఎట్ ది సేమ్ టైం ఈ ఫోన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 తీసుకుంటాం 5/4 తీసుకుంటాం అప్పుడు ఈ సైన్ ఇక్కడ ఇక్కడ పెట్టాలి కదా మరి ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రాస్తున్నాం టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇప్పుడు దీని ప్లేస్ లో దీని ప్లేస్ లో ఎక్కడ రాసినా దీని ప్లేస్ లో ఎంత వస్తుంది 5/4 మైనస్ కాస్ 5/4 వస్తుంది సైన్ 5/4 అంటే సైన్ 45° 1/√2 మైనస్ 1/√2 దట్ వాల్యూ ఈక్వల్స్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ కూడా 5/4 అయినప్పుడు టీ వాల్యూ కంపల్సరీ ఎంత అవ్వాలి 0 అవ్వాలి అంతే కదా సో నా ఇంటిగ్రేషన్ వాల్యూస్ ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి ఎలాగా 0 ఉన్న చోటేమో -1 వస్తుంది అలాగే 5/4 ఉన్న చోట అంటే 5/4 ఎక్కడ తీసుకున్నాం ఎక్స్ ఇస్ ఈక్వల్ 5/4 తీసుకున్నాం టీ వాల్యూ ఎంత వచ్చింది 0 అంటే ఇక్కడ మనకి 0 వస్తుంది ఈ ప్లేస్ లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాని ప్లేస్ లో మనం ఎంత రాసుకోవచ్చు డిటీ రాసుకోవచ్చు సో డిటీ రాసేసా డివైడెడ్ బై ఇంకా నాకు మిగిలింది 9 + 16 తో ఆగిపోతుంది ఎందుకంటే సైన్ 2x వాల్యూ కూడా కావాలన్నా సైన్ 2x వాల్యూ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను సైన్ 2x వాల్యూ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను డిస్పెట్ పెట్టడం వస్తుంది ఏం కాదు ఎక్కడ పెట్టుకుంటాము ఆ బుక్ తీరా ఏడు చూడు 9 + 16 ఇంటూ సైన్ 2x ప్లేస్ లో మనం ఎంత రాయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఒక వాల్యూ తీసుకురావాలి అని చేత నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ గా నేను తీసుకునేది ఇది కదా మరి ఇదే కదా టీజ్ కూడా సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ కదా ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాను అప్పుడు టీ స్క్వేర్ ఇచ్చి కూడా ఎంత అవుతుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది అప్పుడు టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x కాస్ ఎక్స్ అవుతుంది సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత 1 కదా సో టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 - ఇదిగో ఇక్కడ మరి 2 sin x కాస్ ఎక్స్ అంటే ఎవరు రాసుకోవచ్చు సైన్ 2x రాసుకోవచ్చు ఇది అవసరానికి ఏమైనా పట్టుకొస్తే సైన్ 2x ఇజ్ ఈక్వల్ టు 1 - టీ స్క్వేర్ అవుతుంది ఎప్పుడవుతే టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అనుకుంటావో
అప్పుడు నీకు సైన్ టు ఎక్స్ వాల్యూ 1 మైనస్ తీసుకెళ్ అవుతుంది. అంటే 16 సైన్ 2x ఉంది కదా, దీని వేరే ఎంత పెట్టుకోవచ్చు, 1 మైనస్ తీసుకెళ్ళి రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన వరకు. సో ఇంటిగ్రేషన్ 0 టు మైనస్ 1 టు 0 dty ఇక్కడే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 9 + 16 మైనస్ 16 తీసుకెళ్ళొచ్చు, అవునా, 16 తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇక్కడ చూడండి రా, మైనస్ 1 టు 0 dty 9 + 16 ఎంత రా, 25 మైనస్ 14 వేరే మోడల్ గా చెప్తాం, దీన్ని 16 తీసుకెళ్ళి అలాగే రాసుకో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత ప్రూవ్ చేస్తున్నాము, 1/2a ఇంటూ లాగ్ మాకు ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్, అవునా. సో ఎక్స్ స్క్వేర్ కోసం ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, కానీ నాకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోసం ఎంత ఉంది, 16 ఉంది, దాన్ని తీసేసేవాలి ఫస్ట్. అదేనమ్మా, అది తీసేయడం మనకి ఆన్సర్ వస్తుంది. మళ్ళీ అదేనమ్మా, ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వాల్యూ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. ఇక్కడ ఏ స్క్వేర్ బాగానే వస్తుంది, 5² అని బాగానే వస్తుంది, కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ 16 తీసుకెళ్ ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో 16 బయటికి కామన్ తీస్తాను, మరి 16 ఇక్కడ ఉంది కామన్ తీస్తాను, ఇక్కడ 16 లేదు కదా, మరి ఎలా తీస్తాం, అది కూడా టెక్నిక్ చెప్తాను. ఇంటిగ్రేషన్ -1 to 0 అర్థమవుతుందండి, -1 to 0 డిటీ బై డివైడెడ్ ఇక్కడ 16 బయట తీసినాం కదా, 16 బయట తీసినాం, ఇది తీసాను, ఇక్కడ 16 ఉందా లేదు, అంటే 25 + 16 కింద రాసుకో మైనస్, ఇక్కడ 16 బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది, తీసుకెళ్ళవు. అర్థమైందా, ఇప్పుడు ఇక్కడ చూడగ ఈ 16 1/16 బయట పెట్టే సేమ్ కాదు, ఇంటిగ్రేషన్ -1 to 0 dty ఇకపోతే ఇక్కడ 5/4² -t² ఇప్పుడు వచ్చిందా లేదా, ఇప్పుడు వచ్చిందా లేదా, మనం ఇప్పుడు అప్లై చేయవలసిన ఫార్ములా ఏంటి, ఇప్పుడు అప్లై చేయవలసిన ఫార్ములా ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లాగరిథమ్మా 1/2a ఇంటూ లాగరిథమ్మా లాగరిథమ్మా ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. ఇది ఇప్పుడు అప్లై చేస్తాం, ఇది అప్లై చేసినప్పుడు 1/16 రాస్తాము, అప్లై చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ ఇంటర్వల్స్ ఇచ్చేసారు 1/2a ఏ ఎంత, 5/4 లాగరిథం ఆఫ్ ఇప్పుడు ఏంటి అంత 5/4 + 3/5/4 - t అంతే కదా, 5/4 - t ఇంటర్వెల్స్ -1 to 0 ఇచ్చేసాం. ఇప్పుడు ఇది ఇందులో ఏం సరిపోతుంది అన్న, 2 times 4 ఈ 2 పైకి వెళ్తుంది కదా, మరి 5 వెళ్తే ఏముంది, 16 ఇంటూ 2/5. ఇప్పుడు దీనికి దీనికి ఇచ్చేస్తావు, ఇప్పుడు ఎందుకంటే ఇది కామన్ అంటే బయట పెట్టాను అంతే, ఈ 2 ఇందులో సరిపోతుంది 4 times ఈ 2 ఇందులో సారీ ఈ 2 ఇందులో 8 times సారీ 2 8 + 16 కాదు. సరే ఇప్పుడు ఇందులో రాసేస్తాను లాగరిథం ఆఫ్ ఎల్సిఎం పెట్టేసే 5 + 40 వస్తుంది, 5 - 40 రాసిన మరి 4 ఇంత రాలేదు చెప్పండి, 4 5 + 40/4 వస్తుంది, 5 - 40/4 వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏమి ఏం అప్లై చేయాలి చెప్తారు, ఇప్పుడు -1 - 0 ఇప్పుడు అప్లై చేయాలి, ఇప్పుడు నువ్వు అప్లై చేస్తే నీకు ఆన్సర్ ఎంత, 1/40
40. Okay, very good. In the log. 1 by 40. Logarithm of. Okay, chapano. 5 plus. Log apply chases na. Apply chases na log. Log apply chase. Here minus 1 vedta. Sorry, first 0 vedta. 0 vedti de yamo thundi. Log 1 ho thundi. Minus. Vindigan 1 ho thundi yastra. Idi 0 hai na apodo? 5 by 5. 5 by 5. Idi kod 0 hai paru kada t value. Anjika. So next game vettali. Logarithm of. 5 plus 4 into minus 1 by 5 minus, 5 minus 4 into minus 1. Get out later. No. So 1 by logarithm of 1 value anta? 0. 0. This is the graph. Minus. Logarithm of 5 minus 4. Yendikani? 5 into. Sorry. 5 plus 4 into minus 1. Kada? 4 1 ja 4. Plus into minus 1. Minus 4. Yanta? 1 no. How na? Here 1 graph. By 5. Minus into minus. Yanti kada? 5 plus 4. Into 1 అవుతుంది కదా ఎంత అవుతుంది మొత్తం ఏమైనది 9 9 అవుతుంది ఓకే ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్త చేసుకో 1 బై 40 రాస్తాం దీన్ని మైనస్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ 1 బై 3 స్క్వేర్ కింద 3 స్క్వేర్ బయట తీసుకొస్తే ఏమవుతుంది లాగరిథమ్ ఆఫ్ 3 పవర్ మైనస్ 2 అవుతుంది ఈ మైనస్ 2 ఇక్కడ పట్టుకొచ్చే మనకి ఏమవుతుంది ప్లస్ 2 అవుతుంది అర్థమైందా మీకు ఇప్పుడు నేను ఏం చేస్తాను మైనస్ లాగరిథమ్ ఆఫ్ 3 power minus 2. 3 power minus 2. This minus 2 is what is going to happen? Multiply. What power will apply? Logarithm of a power n is equal to n log. This power will apply. So therefore, if na game was 1 by 40. 2 log. 2 log 3 was the answer. 2 times 20. 20 times. So if you have 1 by 20, logarithm of 3 was